Good morning students. Today we are going to discuss a liquid drop model. దీన్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ది లిక్విడ్ డ్రాప్ మోడల్ వాజ్ ఎక్స్ప్లెయిన్ బై బోర్ ఇన్ 1937. లిక్విడ్ డ్రాప్ మోడల్ని ఫస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే బోర్ అనే సైంటిస్ట్. మనకి వెల్ నోన్ సైంటిస్ట్ బోర్ కదా. ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మనకి 8th 9th క్లాసులో నుంచే బోర్ అనే సైంటిస్ట్ తెలుసు. అదేవిధంగా ఇక్కడ లిక్విడ్ డ్రాప్ మోడల్ కూడా బోర్ అనే సైంటిస్టే మొట్టమొదటగా ఎక్స్ప్లెయిన్ చేశాడు 1937లో. ఓకే, ఇన్ దిస్ మోడల్ న్యూక్లియస్ ఈజ్ అస్యూమ్డ్ టు బి ఏ స్మాల్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ లిక్విడ్ డ్రాప్. ఈ మోడల్లో న్యూక్లియస్ని మనం స్మాల్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ లిక్విడ్ డ్రాప్గా అజంప్షన్ చేసుకుంటాము. ఓకేనా, అజంప్షన్ చేసుకుంటాము లిక్విడ్ డ్రాప్ మోడల్లో స్మాల్ ఎలక్ట్రికల్లీ ఈ అజంప్షన్ సార్ అని. మీరు ఇక్కడ మొత్తం ఇవన్నీ పాయింట్స్ అజంప్షన్స్ ఉన్నాయమ్మా, ఇవన్నీ మళ్ళీ ప్రత్యేకంగా చదవాల్సిన పని లేదు, వాళ్ళు డిఫరెన్సెస్ ఉంటాయి. నేనైతే మీరు ఎలా చదవాలని సజెస్ట్ చేస్తారంటే ఇక్కడ ఈ అజంప్షన్స్ ఎనలాగస్ ఆర్ సిమిలారిటీస్ అని ఉన్నాయి కదా, సిమిలారిటీస్ బిట్వీన్ లిక్విడ్ డ్రాప్ అంటే ఈ ఎనలాగస్ లేకపోతే సిమిలారిటీస్ మనం నేర్చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎలా రాయాలో కూడా థియరిటికల్ పార్ట్గా ఇస్తే చెప్తాను. డిఫరెన్స్ బిట్వీన్ లిక్విడ్ డ్రాప్ అండ్ న్యూక్లియస్ అని అడిగితే, లేకపోతే సిమిలారిటీస్ బిట్వీన్ లిక్విడ్ డ్రాప్ అండ్ న్యూక్లియస్ అని అడిగితే ఈ విధంగా మనం రాయొచ్చు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిక్విడ్ డ్రాప్ మోడల్ అంటే ఫస్ట్ పాయింట్స్ని కలిపి రాయొచ్చు. ఓకే, అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు లిక్విడ్ డ్రాప్ ఇటువైపు మనం రాసాము, న్యూక్లియస్ రాసాము. ఓకే, ఫస్ట్ దీని యొక్క సిమిలారిటీస్ మనం నేర్చుకుని తర్వాత ఈ రెండింటి నుంచి ఏ విధంగా మనము రాయవచ్చో థియరిటికల్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిక్విడ్ డ్రాప్ మోడల్ అంటే నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇట్స్ షేప్ ఈజ్ స్పియర్. లిక్విడ్ డ్రాప్ ఏ షేప్లో ఉంటుందంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది. అదేవిధంగా న్యూక్లియస్ కూడా ఇట్స్ షేప్ ఈజ్ స్పియర్. దాని యొక్క న్యూక్లియస్ కూడా దాని షేప్ ఏంటిది, స్పియర్. సెకండ్ పాయింట్, సెకండ్ పాయింట్ వచ్చేవరకమ్మా ఇది బై మిస్టేక్ ఇటువైపు రాశాను నేను. న్యూక్లియస్, న్యూక్లియస్ సంబంధించింది ఈ పాయింట్. ఓకేనా, మీరు అప్పుడు లిక్విడ్ డ్రాప్ సంబంధించి రెండవ పాయింట్ ఇది రాయాలి, ఇది ఇక్కడ రాయాలి. ఓకేనా, సరే లిక్విడ్ డ్రాప్ ఇది రెండవ పాయింట్ చూద్దాం. లిక్విడ్ డ్రాప్ ఈజ్ స్పెరికల్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఓకేనా, లిక్విడ్ డ్రాప్ అసలు ఎందుకు ఇక్కడ స్పియర్ అని రాసాం కదా, ఎందుకు అసలు స్పెరికల్ షేప్లో ఉంటుంది లిక్విడ్ డ్రాప్ అంటే సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ వలన, సర్ఫేస్ టెన్షన్ వలన లిక్విడ్ డ్రాప్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది. న్యూక్లియస్, నెక్స్ట్ న్యూక్లియస్ వచ్చేవరకు ఎలా ఉంటుంది, ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్ న్యూక్లియ ఆఫ్ యాటమ్స్ హ్యావ్ స్పెరికల్ సిమెట్రీ. ఈక్విలిబ్రియం స్టేట్లో న్యూక్లియ ఆఫ్ యాటమ్స్ అంటే యాటమ్స్కి ఉన్నటువంటి ఆ న్యూక్లై అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ అంటే మోర్ దెన్ వన్ న్యూక్లియస్, మోర్ దెన్ వన్ న్యూక్లియస్ అంటే ప్లోరల్ నెంబర్ అనమాట. న్యూక్లియస్కి ప్లోరల్ నెంబర్ ఇది తెలుసు కదా, యాటమ్స్కి న్యూక్లై ఉంటాయి కదా, అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియ్, ఎన్ని యాటమ్స్ ఉంటే అన్ని న్యూక్లియస్లు ఉంటాయి. ఇకనే అందుకనే న్యూక్లై అంటున్నాను. న్యూక్లై ఆఫ్ యాటమ్స్ హ్యావ్ స్పెరికల్ సిమెట్రీ డ్యూ టు స్ట్రాంగ్ అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఈక్విలిబ్రియం స్టేట్లో ఈ యాటమ్స్ యొక్క న్యూక్లియలు ఏం కలిగి ఉంటాయి, స్పెరికల్ సిమెట్రీ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ స్ట్రాంగ్ అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్సెస్, స్ట్రాంగ్ అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్సెస్ వల్ల మాత్రమే ఓకేనా న్యూక్లియస్ అనేది స్పెరికల్ సిమెట్రీగా ఉంటుంది అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇండిపెండెంట్ ఆన్ ఇట్ సైజ్. లిక్విడ్ యొక్క డెన్సిటీ దేని మీద డిపెండ్ కాదంటే సైజు మీద డిపెండ్ కాదు, అంటే వాల్యూమ్ మీద కావచ్చు మాస్ మీద కావచ్చు వాటి మీద డిపెండ్ కాదంట. ఎందుకు అంటే ఈ వాల్యూము మాస్ అనేవేమో ఎక్స్ట్రిన్సిక్ ప్రాపర్టీస్, ఇక్కడ వచ్చేవరకు డెన్సిటీ అనేది ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. కాబట్టి అందుకని ఈ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అనేది సైజు మీద డిపెండ్ కాదు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఇది కూడా అంతే, డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఇండిపెండెంట్ ఆన్ ఇట్స్ సైజ్. ఓకేనా, న్యూక్లియస్ డెన్సిటీ కూడా ఇండిపెండెంట్ అవుతుంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, సైజ్ మీద డిపెండెంట్ కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ,
లిక్విడ్ డ్రాప్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్. లిక్విడ్ డ్రాప్ అనేది ఇన్కంప్రెసిబుల్గా ఉంటుంది. ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటిది, కంప్రెస్ చేయలేము మనం. ఆ లిక్విడ్ డ్రాప్ను తీసుకుని రెండు చేతులతో ఇటువైపు అటువైపు ఈ సైడ్ ఆ సైడ్ మనం ప్రెజర్ అప్లై చేసామనుకో అదేమవుతుందంటే బ్రేక్ అవుతుంది, అంతేగాని కంప్రెస్ అయ్యి మళ్ళీ యథాస్థానానికి రాదు. అందుకనే లిక్విడ్ డ్రాప్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అన్నాం. అదేవిధంగా న్యూక్లియస్ యొక్క మెటీరియల్ కూడా ఇన్కంప్రెసిబుల్. ది మెటీరియల్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్. ఓకే, నెక్స్ట్ పాయింట్, సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ డ్రాప్. సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ అనేవి లిక్విడ్ డ్రాప్ యొక్క సర్ఫేస్ మీద వర్క్ చేస్తాయి. ఓకేనా, అందుకనే అవి అట్లా కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ డ్రాప్ అని చెప్తున్నాం. నెక్స్ట్, పొటెన్షియల్ బ్యారియర్ యాక్ట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ న్యూక్లియస్. మన న్యూక్లియస్ సర్ఫేస్ మీద ఏం పనిచేస్తుందంటే పొటెన్షియల్ బ్యారియర్ అనేది వర్క్ చేస్తుంది, పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఉంటుంది అని చెప్తున్నాను. ఎవాపరేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ లిక్విడ్ డ్రాప్. లిక్విడ్ డ్రాప్లో ఎవాపరేషన్ అనేది జరుగుతుంది, మాలిక్యూల్స్ ఎవాపరేషన్. అవునా, ఎలా చెప్పగలిగాము లిక్విడ్ డ్రాప్లో ఎవాపరేషన్ జరుగుతుంది మాలిక్యూల్స్ అంటే, ఆ లిక్విడ్ డ్రాప్స్ని మనం తీసుకుని వాటిని హీట్ చేసినట్లయితే కొంత సమయానికి ఆ వాటర్ యొక్క క్వాంటిటీ తగ్గుతాయి అన్నమాట, వాటర్ యొక్క క్వాంటిటీ డిక్రీజ్ అవుతాయి. ఎందుకు అంటే మాలిక్యూల్స్, సమ్ మాలిక్యూల్స్ ఏమైపోయినాయి పైకి ఎవాపరేషన్ అయిపోయినాయి అంటే వేపర్ అయిపోయినాయి. ఓకేనా, అదేవిధంగా న్యూక్లియస్లోనైతే ఏం జరుగుతుందంటే రేడియో యాక్టివ్ రేడియేషన్ ఆఫ్ న్యూక్లియన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల రేడియో యాక్టివ్ రేడియేషన్ అనే న్యూక్లియన్స్ యొక్క రేడియో యాక్టివ్ రేడియేషన్ జరుగుతుంది. ఓకేనా, మీరు యురోనియం 235 అటువంటి ఎలిమెంట్స్ మీరు వినే ఉంటారు, అవి కూడా న్యూక్లియస్లే కదా. ఆ న్యూక్లియస్లో ఓకేనా డికే జరగటం వలన రేడియో యాక్టివ్ రేడియేషన్ అనేది ఆ న్యూక్లియస్లో జరగటం వలన అవి ఏమవుతాయి అంటే యురేనియం 234గా మారటం, అలాంటి సందర్భాలు మనం చూస్తాం. ఓకేనా, దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనమ్మా, నెక్స్ట్ పాయింట్, మాలిక్యూల్స్ ఇన్ లిక్విడ్ డ్రాప్ ఇంటరాక్ట్ ఓవర్ షార్ట్ రేంజెస్. ఓకే, లిక్విడ్ డ్రాప్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షార్ట్ రేంజ్ అవి ఇంటరాక్ట్ అవ్వటం. షార్ట్ రేంజ్ అంటే ఏంటి, దాని పక్కనున్న వాటితో, దాని పక్కనున్న మాలిక్యూల్తో మాత్రమే ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది అన్నమాట. అంటే దాని చుట్టూ ఉన్న మాలిక్యూల్స్తో మాత్రమే, దగ్గర డిస్టెన్స్లో వాటి చుట్టూ ఉన్న మాలిక్యూల్స్తో లిక్విడ్ డ్రాప్ అనేది ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది అని చెప్తున్నాం. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చిన్నప్పుడు బబుల్స్ ఊదుతూ ఉంటాం కదా, అంటే బుడగలు అంటాం కదా, ఆ బుడగలు ఊదేటప్పుడు కూడా మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఆ స్టిక్ నుంచి, అంటే మనం ఊదే పొలం నుండి ఒక బబుల్ వచ్చిందనుకో, సో బబుల్ ఇంకొక దానికి ఇంటరాక్ట్ అయ్యి ఇంకొక బబుల్ ఉంటుంది, ఇంకొక బబుల్ ఉంటుంది అట్లా. అంటే పక్కన దానితోనే ఇంటరాక్ట్ అవుతాయి కానీ అవి దూరం ఉన్నవాడితో ఇంటరాక్ట్ కాలేవు అది చెప్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా న్యూక్లియర్ ఫోర్సెస్ ఆ షార్ట్ రేంజ్ ఫోర్సెస్, ఇవి కూడా పక్కన ఉన్నటువంటి ఆ మాలిక్యులస్ ఆ న్యూక్లియర్తో మాత్రమే ఇంటరాక్ట్ అవ్వగలుగుతాయి. అందుకనే వీటిని షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అని పిలుస్తాం, న్యూక్లియర్ ఫోర్సెస్ని. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ లిక్విడ్ ఈస్ కాన్స్టెంట్. ఇది ట్రయల్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ లిక్విడ్ ఈస్ కాన్స్టెంట్. ఓకేనా, వేపర్ అవ్వడానికి కావలసిన అమౌంట్ ఆఫ్ హీట్ని లేటెంట్ హీట్ అంటాం కదా, అది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా, అదేవిధంగా న్యూక్లియస్లోనైతే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ న్యూక్లియస్ ఈస్ కాన్స్టెంట్. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అనేది న్యూక్లియాన్ ఆఫ్ న్యూక్లియస్ ఈస్ కాన్స్టెంట్ అని చెప్తున్నాం. ఓకేనా, ఎందుకని అంటే బైండింగ్ ఎనర్జీ దానికి అమౌంట్ ఆ న్యూక్లియస్కి యొక్క బైండింగ్ ఎనర్జీ బై దాని యొక్క నెంబర్ అంటే అటామిక్ మాస్ నెంబర్ ఏని కనుక మనం ప్రతి ఎలిమెంట్కి అబ్జర్వ్ చేస్తే అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. బైండింగ్ ఎనర్జీ కానీ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ కర్వ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని మనం చెప్తాము. ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ లిక్విడ్ వచ్చేవరకు ఇది కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, టూ ఆర్ మోర్ డ్రాప్స్ లిక్విడ్ డ్రాప్స్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ హెవీ లిక్విడ్ డ్రాప్. రెండు లేక అంతకంటే ఎక్కువ లిక్విడ్ డ్రాప్స్ కంబైన్ అయిపోయి ఏం ఫామ్ చేస్తాయి అంటే పెద్ద లిక్విడ్ డ్రాప్, హెవీ లిక్విడ్ డ్రాప్ను ఫామ్ చేస్తాయి. ఓకేనా, అది మనకు తెలుసు కదా, స్మాల్ లిక్విడ్ డ్రాప్ 1, 2, 3 అట్లా లిక్విడ్ డ్రాప్స్ ఉంటే దాంట్లో ఆ మూడింటిని ఒక చోట పెడితే అవి ఏమవుతాయి, పెద్ద లిక్విడ్ డ్రాప్గా ఫామ్ అవ్వగలుగుతాయి. రెయిన్ వచ్చేటప్పుడు కూడా మనం ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, టూ ఆర్ మోర్ న్యూక్లియై కంబైన్ టు ఫామ్ ఏ హెవీ న్యూక్లియస్.
అదే విధంగా రెండు లేక అంతకంటే ఎక్కువ న్యూక్లియస్లు కంబైన్ అయిపోయి పెద్ద హెవీ న్యూక్లియస్ని ఫామ్ చేయగలుగుతాయి. రెండు లేక అంతకంటే ఎక్కువ న్యూక్లియస్ని కంబైన్ చేసి హెవీ న్యూక్లియస్ను ఫామ్ చేయడాన్ని ఏమంటామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అని పిలుస్తాము. ఏమంటాము? న్యూక్లియర్ ఫ్యూజన్ అని పిలుస్తాం. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ డ్యూ టు దిస్ సిమిలారిటీ విత్ లిక్విడ్ డ్రాప్. ఇంకైనా ఇట్లా కంబైన్డ్ అవ్వడాన్ని ఏమంటాము? రెండు లేక అంతకంటే ఎక్కువ న్యూక్లియర్లు కంబైన్ అవ్వడాన్ని ఏమంటాము అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. అంటే దీని సహాయంతో మనము రెండు లేక అంతకంటే ఎక్కువ లిక్విడ్ డ్రాప్స్ పెద్ద లిక్విడ్ డ్రాప్ను ఫామ్ చేస్తాయి అన్న పాయింట్ నుంచి మనం న్యూక్లియస్లో ఏ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాము అని చెప్తున్నారు. నెక్స్ట్, బిగ్ వాటర్ డ్రాప్ స్ప్లిట్స్ ఇన్ టూ ఆర్ మోర్ వాటర్ డ్రాప్స్. ఒక పెద్ద వాటర్ డ్రాప్ స్ప్లిట్ అయిపోయి రెండు లేక అంతకంటే ఎక్కువ వాటర్ డ్రాప్స్ని ఫామ్ చేయగలవు అంతే కదా స్ప్లిట్ అయితే. అదేవిధంగా ఇటువైపు హెవీ న్యూక్లియస్ స్ప్లిట్స్ ఇన్ టూ స్మాల్ టూ ఆర్ మోర్ న్యూక్లియ్. ఓకేనా? ఒక పెద్ద న్యూక్లియస్ స్ప్లిట్ అయిపోతే కనుక ఒక చిన్న రెండు లేక అంతకంటే స్మాల్ న్యూక్లియస్ని ఫామ్ చేయగలవు. దాన్ని ఏమని పిలుస్తామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఈ రియాక్షన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఓకే, ఈ విధంగా స్ప్లిట్ అవ్వడాన్ని. మరి న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగామంటే దీని సహాయంతోనే కదా. ఓకేనా? న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కెన్ ఎక్స్ప్లెయిన్ డ్యూ టు ది సిమిలారిటీ విత్ లిక్విడ్ లిక్విడ్ డ్రాప్ ద సిమిలారిటీ చేయడం వలన దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగామని చెప్తున్నాను. నెక్స్ట్, లేవంత మోషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇన్ లిక్విడ్ డ్రాప్ టేక్స్ ప్లేస్. ఓకేనా? మాలిక్యూల్స్ యొక్క మోషన్ లిక్విడ్ డ్రాప్లో మాలిక్యూల్స్ యొక్క మోషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాను. అదేవిధంగా న్యూక్లియాన్స్ మూవ్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఇన్ పొటెన్షియల్. పొటెన్షియల్ బ్యారియర్లో న్యూక్లియస్ లోపల న్యూక్లియాన్స్ అనేవి ఏమవుతాయి? మూవ్ అవుతూ ఉంటాయి. న్యూక్లియాన్స్ అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ నుండి మూవ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నాం అంతే. ఓకేనా? ఇక్కడ వరకు ఇది సిమిలారిటీస్. అలా కాకుండా న్యూక్లియస్ గురించి ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిక్విడ్ డ్రాప్ మోడల్ అంటే కనుక ఈ డిఫరెన్సెస్ని మీరు నేర్చుకోండి. ఈ నేర్చుకున్న వాటిని ఎలా రాయొచ్చో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం వేటి గురించి రాయాలంటే వీటి గురించి రాయాలి. ఎలా రాస్తాం చూడండి. న్యూక్లియస్ షేప్ ఈజ్ స్పియర్ జస్ట్ లైక్ లిక్విడ్ డ్రాప్ అంటే సరిపోతుందండి. జస్ట్ లైక్ లిక్విడ్ డ్రాప్. ఓకే, రెండవ పాయింట్ ఎలా రాయొచ్చంటే ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్ న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్స్ హ్యాస్ స్పెరికల్ సిమిలారిటీ డ్యూ టు స్ట్రాంగ్ అట్రాక్టివ్ న్యూక్లియర్ ఫోర్సెస్ జస్ట్ లైక్ లిక్విడ్ డ్రాప్ ఈజ్ స్పెరికల్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. అట్లా ప్రతిసారి మనం ఇటువైపు ఉన్న వాటిని రాసి జస్ట్ లైక్ అని ఈ పాయింట్ని రాయాలి. అలా ముందుకు ఫార్వర్డ్ అవుతూ ఉండొచ్చు అనమాట మనం. ఓకేనా? అది ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిక్విడ్ డ్రాప్ మోడల్ అంటే ఆ విధంగా మనం రాస్తాం. ఎందుకని ఇట్లా దీన్ని కంపేర్ చేసి రాస్తున్నాము అంటే స్టార్టింగ్లోనే మనం అనుకున్నాం న్యూక్లియస్ ఈజ్ ఎజ్యూమ్డ్ టు బి ఏ స్మాల్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ లిక్విడ్ డ్రాప్. ఒక లిక్విడ్ డ్రాప్గా మనం అజంప్షన్ చేసుకుంటామని చెప్పాం కదా. ఓకేనా? దాని వలన అంటే న్యూక్లియస్ని మనం దేంతో కంపేర్ చేసి లిక్విడ్ డ్రాప్ మోడల్ని చెప్తామంటే లిక్విడ్ డ్రాప్తో కంపేర్ చేయడం వలన మాత్రం చెప్తాం. అందుకని మనం అలా రాసేటప్పుడు జస్ట్ లైక్ అని రాస్తే అదే మనకి టోటల్గా ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? అది మీ ఇష్టం. లేదు అంటే ఈ మొత్తం చదువుకుంటామంటే ఓకే, నో ప్రాబ్లం. అజంప్షన్స్ ఉంటాయి, వైట్ చదువుకున్నా నో ప్రాబ్లం. ఇలా రాసినా మీకు నో ఓకేనా? అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి అమ్మా. నెక్స్ట్ మెరిట్స్ అంటే ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అన్నది మెరిట్స్. న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై లిక్విడ్ డ్రాప్ మోడల్. లిక్విడ్ డ్రాప్ మోడల్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది? న్యూక్లియర్ ఫ్యూజను న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటేనేమో రెండు లేదా అంతకంటే ఎక్కువ న్యూక్లియర్లు కలిసి బిగ్ న్యూక్లియస్ను ఫామ్ చేస్తే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటేనేమో ఒక హెవీ న్యూక్లియస్ను స్ప్లిట్ చేస్తే ఓకేనా స్మాల్ రెండు లేదా అంతకంటే ఎక్కువ స్మాల్ న్యూక్లియర్లు ఫామ్ చేస్తే కనుక న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. ఈ రెండింటిని లిక్విడ్ డ్రాప్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అటామిక్ మాసెస్ అండ్ బైండింగ్ ఎనర్జీ. ఇంకా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అటామిక్ మాసెస్ని మరియు బైండింగ్ ఎనర్జీని క్యాలిక్యులేషన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఈ బైండింగ్ ఎనర్జీ అటామిక్ మాసెస్ వీటన్నిటి గురించి నేను ప్రీవియస్ వీడియోలో నేను చేశాను. చూడండి లాస్ట్ వీడియోలో
ఆ వీడియో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్లో ఈ బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటిది, అటామిక్ మాసెస్ అంటే ఏంటి అన్నది మనం చెప్పుకున్నాము. ఒకసారి వాటిని రెఫర్ చేయండి అమ్మా. నెక్స్ట్ డిమెరిట్స్, ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ మ్యాజిక్ నెంబర్స్. ఇవి ఫెయిల్ అయ్యిందంట దేనికి అంటే మ్యాజిక్ నెంబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. మ్యాజిక్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి యాటంలో ఏ విధంగా అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుందో, ఇక్కడ కూడా న్యూక్లియైలో కూడా కొన్ని న్యూక్లియైలు స్టేబుల్గా ఉంటాయి. ఆ స్టేబుల్ న్యూక్లియై కలిగిన ఆ నెంబర్స్ని మనం ఏమంటామంటే మ్యాజిక్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకే, వాటి గురించి అసలు ఏం చెప్పలేదు ఇది, అందుకని ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ మ్యాజిక్ నెంబర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అండ్ మెజారిటీ స్పిన్స్ ఆఫ్ న్యూక్లియై. ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ గురించి ఏం చెప్పలేదు, మెజారిటీ స్పిన్స్ ఆఫ్ న్యూక్లియై గురించి కూడా ఏమీ మాట్లాడలేదు. వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంకి ఫెయిల్ అయిపోయింది ఇది. ఓకేనా, ఈ విధంగా మనము ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది వీటి వరకు రాస్తే సరిపోతుందన్నా. ఓకే, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి ఓకేనా షేర్ చేయండి అమ్మా మీ ఫ్రెండ్స్కి. ఓకేనా, నేను చెప్పిన టాపిక్స్ మీకు అర్థమవుతుంటే కనుక మీరు ఆ విషయాన్ని కూడా మీరు తెలియచేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.